वार्ड मेंबर सर्पंच कावालनुकुंटारु एमएलए मंत्री कावालनुकुंटारु मंत्री अयिना सीएम कावालनुकोवच्चु इंका इंका एदगालनुकोवडं चाला सहजं अयिते ओ एमएलए मात्रं वेरेला आलोचिस्तुन्नारु इदंता रिवर्स लो उंदेंटनि सोंत पार्टी वाळ्ळे परेशान अवुतुन्नारट मुनुगोडु एमएलए कोसुकुंट्ल प्रभाकर रेड्डी कोत्त रूट्लो वेळ्ळालनुकुंटुन्नारट ఒక మెట్టు దిగాలనుకుంటున్నారట లోకల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారట జెడ్పీటీసీగా పోటీకి రెడీ అవుతున్నారట చౌటుప్పల్ నుంచి బరిలో ఉండాలని ఫిక్స్ అయ్యారట జెడ్పీటీసీగా గెల్చి నల్గొండ జెడ్పీ చైర్మన్ పీటమెక్కాలని ఎమ్మెల్యే ప్లానట ఇదే విషయాన్ని తన సన్నిహితులకు కూడా చెప్పారట కూసుకుంట్ల ఎమ్మెల్యే నిర్ణయంపై సన్నిహితులు తలో రకంగా చెప్పుకుంటున్నారట రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన లీడర్ మంత్రిగానో మరో పెద్ద పదవి కావాలని కోరుకుంటారు గాని జెడ్పీటీసీగా పోటీ చేసుడేందని అనుచరుల్లో చర్చ జరుగుతోందట ఇంకొందరు మాత్రం ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారట మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న డిస్కషన్ నడుస్తుందట మునుగోడు బై ఎలక్షన్స్ లో రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10000 ఓట్లతో బయటపడ్డారు ఈ ఉప ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మునుగోడులోనే మక్కం పెట్టారు ఊరుకో ఎమ్మెల్యే మండలానికో మంత్రి ఇలా వ్యవహారాలన్నీ నడిపించింది రాష్ట్ర సర్కార్ ఎవరికి తోచిన హామీలను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేశారు లీడర్లు ఎలాగల ఎన్నికల్లో గెల్చినా ఇప్పుడు అసలు సీన్ కనిపిస్తోందట ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నారట ఎమ్మెల్యే తర్వాత ఎక్కడికి వెళ్ళినా జనాలు హామీలనే గుర్తు చేస్తున్నారట ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా లేదట రోజు రోజుకి పరిస్థితి చేయి దాటుతోందట మరోవైపు టికెట్ ఆశించే నేతల సంఖ్య కూడా పెరుగుతోందట ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అడగడమే వేస్ట్ అని ఫిక్స్ అయ్యారట ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే జెడ్పీటీసీగా నిలబడడమే బెస్ట్ అనుకుంటున్నారట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి